హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ ఆయిల్ వారానికి 2 టైమ్స్ పెట్టుకోవాలి. మీరు ఏ హెయిర్ ఆయిల్ అయినా తీసుకోండి, హీట్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటరు. సో ఇక్కడ హెయిర్ ఆయిల్ పెట్టడంతో పాటు మీకు ఇంకొక చిన్న టిప్ చూపిస్తాను, అంటే కోంబింగ్ ప్రాసెస్ డిఫరెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ హెయిర్ ఆయిల్ అంతా పెట్టేసుకొని కోంబింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. వీక్లీ 2 టైమ్స్ చేయండి, మీకు డాండ్రఫ్ ఉండదు, నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఉండదు. చూడండి, ఆయిల్ అందరు పెట్టుకుంటారు, కాకపోతే ప్రాసెస్ డిఫరెంట్, కోంబింగ్ ప్రాసెస్ డిఫరెంట్ అన్నమాట. హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వేళ్ళతో ఇలా మనము మసాజ్ అయితే చాలా బాగా చేయాలి. మసాజ్ వేళ్ళతో మసాజ్ చేయడమే కాకుండా మీరు ఈ హెయిర్ కంతా పట్టించండి ఆయిల్. సో ఇప్పుడు నేను ఆయిల్ పెట్టడం అంతా అయిపోయింది, వేళ్ళతో కూడా మసాజ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. సో ఇప్పుడు ఒకసారి కోంబు చేయాలి. మీరు కోంబు చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా లావుగా దూరం దూరంగా ఉండే కోంబు తీసుకోండి. ఫస్ట్ స్ట్రెయిట్గా, ఇది అందరు చేసేదే, బట్ ఇప్పుడు నేను లాస్ట్లో చూపించేది డిఫరెంట్ మెథడ్. దానివల్ల మనకు హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది. ఇలాంటి కోంబుతో దువ్వడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ చాలా తగ్గుతుంది. ఇలా మొత్తం రివర్స్ చేయండి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మొత్తం రివర్స్ చేసి మీరు ఇక్కడ నుంచి మనకి పైన మాడ అంటారు కదా, ఈ మాడకి ఖచ్చితంగా మన కోంబు అనేది తాకాలి. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి రివర్స్ డైరెక్షన్లో కోంబింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మీ హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది, డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. నెక్స్ట్ హెయిర్ వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల సిల్కీ కూడా అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్, చూడండి ఇలా రివర్స్ కానీ నేను ప్రతి దగ్గర ఇలా టచ్ అవుతుంది, అందుకే ఇలా రివర్ లావు పళ్ళు ఉన్నది కొంబు చూస్ చేసుకోవాలి మనం. ఓకే, నేను ప్రతి దగ్గర టచ్ అవుతుంది చూడండి, ఈ సైడ్స్కి కూడా కంప్లీట్గా టచ్ అవుతుంది. సో ఇలా వీక్లీ ట్వైస్ చేసి చూడండి, మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది, అండ్ మీ జుట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ రివర్స్ డైరెక్షన్ కోంబింగ్ అనేది చేసేటప్పుడు కొందరికి హెయిర్ ఫాల్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 1-3 టైమ్స్ చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, సో ఇదనుకొని కోంబింగ్ చేసుకొని ఇప్పుడు కొంచెం సన్నగా ఉండే వాటితో చేస్తున్నాను. సో ఇలా 3 వేసుకున్నాను నేను ఇంకా అంతే. సో ఇలా మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. వీడియో తెలియని వాళ్ళ కోసం నేనైతే షేర్ చేశాను. మెయిన్గా ఇప్పుడు నేను ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఫింగర్స్తో చేశాను, రివర్స్ కొంబింగ్ మళ్ళీ మంచిగా కొంబింగ్ చేశాను కదా, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనమాట, చాలా హాయిగా ఉంటుంది. వీక్లీ కుదిరితే 3 టైమ్స్ చేయండి, లేదంటే 2 టైమ్స్ కూడా చాలు, లేదా 1 టైం అన్నా చేయండి. సో ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు, స్ప్లిట్స్ రావు, షైనీ ఉంటుంది, చాలా హెల్దీ హెయిర్ ఉంటుంది అనమాట. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.